వచ్చి మనం నగరంపల్లి నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాము. ప్రైవేట్ మేడం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ వేసారు ఫ్రెండ్స్ మొత్తం రోడ్డు మొత్తము. ఇక్కడ మనకి కరెంటింగ్ రోడ్లోనే కొంచెం వెళ్ళిపడి నుంచి కొంచెం ముందర వచ్చాక ఇక్కడ అయితే వేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి పైన మిత్తి ఉందని మళ్ళీ ఇలాగ కింద నుంచి వేస్తారు రోడ్డు. ఇదంతా మనకి జేఎన్టీయూ కాలేజ్ దగ్గర మనకి కలిగిరి దగ్గర చూసుకోవచ్చు. ఈ పక్క రోడ్డు మధ్యలో మనకి చిన్న రోడ్డు అయితే వేసే ఉంది, పాత రోడ్డు ఇది. కొత్త దీనిపైన మళ్ళీ మనకి రోడ్డు అయితే వేశారు. నమస్తే, అస్సలం అయికం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అబ్దుల్. ఈరోజు మనం మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్తున్నాము. ఎందుకంటే పాస్పోర్ట్ పని మీద అయితే వెళ్తున్నాను మా ఫ్రెండ్తో పాటు. మా ఫ్రెండ్కి పాస్పోర్ట్ అయితే ఎంక్వైరీ ఉంది, అందుకోసం వెళ్తున్నాను. మదనపల్లి నుంచి తిరుపతి వరకు మనం NH71 అప్డేట్ మొత్తం ఇస్తాను. ఎక్కడెక్కడ రోడ్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎక్కడ నుంచి ఎక్కడ స్టాప్ చేశారు మొత్తం చూపిస్తాను. వీడియో లాస్ట్ చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, కొత్త వీడియోస్ వస్తున్నాయి. కీ స్మైలింగ్, వాచ్ వీడియో, లాస్ట్ వీడియో చూడండి. మళ్ళీ గోప్రో వీడియో వచ్చేయండి. హాయ్ హలో, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అబ్దుల్. ఈరోజు వచ్చేసి మనం మదనపల్లి నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాము. మొత్తం ఏటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఎందుకంటే NH71 అప్డేట్ మొత్తం చేయండి అని చెప్పాను. మళ్ళీ అందుకోసం చేస్తున్నాను వీడియో. వీడియో లాస్ట్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనం వచ్చేసి మదనపల్లి ఓల్డ్ బైపాస్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మనము న్యూ బైపాస్ ఇది మదనపల్లి బైపాస్ ఇది. ఇక్కడ నుంచి మనము ఇదే ఫ్రెండ్స్ మొత్తం బైపాస్ ఇది మదనపల్లి. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. మొత్తం చూపిస్తానికి ఇంకా స్టార్ట్ ఏం చేసేది లేదు, ఇల్లు మొత్తం పొలగొట్టేది, మార్కింగ్ వేసి పెట్టారంతే. ఇక్కడ కనబడదాం మీకు షెడ్ మొత్తం వీడియో తీశాను, బొమ్మల వీడియో చూడండి ఒకసారి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంకా పెయింటింగ్ మొత్తం జరుగుతుంది, జరిగినాక మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. క్లైమేట్ మేడం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ మీకు కనబడదాం కదా, ఈ కొండ మొత్తం తొగేస్తున్నారు, తొగేసి ముందు ఎత్తుకొని పోయి చేస్తున్నారు బైపాస్కి. చూపిస్తాను మీకు చూడండి, ఇక్కడ చూసుండే కొండ మొత్తం తీసి జేసీబీతో ఎత్తుకొని పోయి ముందు అయితే మన బైపాస్ వేస్తున్నారు NH71కి. ఇంత ఏం తీయలేదు, మొత్తం ఇల్లులు అట్లే ఉన్నాయి, మార్కింగ్ గిర్కింగ్ అట్లే పెట్టారు. చూడండి ఇక్కడ పొందుకుంటుంటే వస్తున్నారు రోడ్డు. ఇక్కడ మొత్తం పొగదొట్టేసారు చూడండి సైడ్లో మొత్తము. ఇది మొత్తం బైపాస్ కోసమే ఇది. ఇంకా ఇదంతా క్లీన్ చేస్తారు దగ్గరలోనే స్టార్ట్ చేశారు. స్టార్ట్ ఇది మొత్తం శానిటరీ రూమ్, ఇది శానిటరీ రూమ్ దగ్గర స్టార్ట్ చేశారు. అంతా పొగదొట్టుకుని వెళ్తున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ మొత్తము NH71. ఇక్కడ శానిటరీ రూమ్ దగ్గర నుంచి ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇట్లా వెళ్తే బైపాస్ మొత్తము ఆ పక్కనే ఉంది. చూసుకో ఇలాగైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ బైపాస్ అక్కడికి. ఇది మేము ఓల్డ్ రోడ్ లేదు వెళ్తున్నాము. ఆల్రెడీ వీడియో చేశాను ఫ్రెండ్స్, మదనపల్లి నుంచి మనము వేలపాడు వరకు చేసాము బైపాస్ మొత్తము NH71. ఇప్పుడు వచ్చేసి వేలపాడు నుంచి కంటిన్యూ చేద్దాం మొత్తము. వేలపాడు, కిలికిరి, పీలేరు అట్లా తిరుపతి వరకు మొత్తము కంటిన్యూ చేద్దాము. చూపిస్తాను మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తము మీకు మదనపల్లి నుంచి తిరుపతి వరకు చేసి చూపిస్తాను. వీడియోస్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఈ లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పక్క చెట్లు వచ్చేసి మనకి గ్రీనరీ సూపర్ ఉంటుంది. ఇక్కడ మన సిటీ అనేది వెళ్ళే దావలో చూసుకోవచ్చు మొత్తము, దీంట్లో వెళ్ళినట్లు ఉంటుంది హెవెన్లో చూసుకోవచ్చు. మొత్తం గ్రీనరీ చెట్ల మధ్య సూపర్ ఉంటుంది. ఈ రోడ్ మాత్రం సూపర్ ఉంది. సిటీఎం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, సిటీఎం రైల్వే స్టేషన్ గోహి వెళ్తున్నాం కూడా. మనకి వాన్ అయితే స్టార్ట్ అవుతుంది, చింగులు స్టార్ట్ అయినాయి. చింగులు ఎక్కువ అయితే మనము గోపురం తీసేద్దాము. ఇక్కడ మనకి రైట్ సైడ్ కనబడేది మొత్తం వచ్చేసి చెరువు. ఇది చెరువు మీద నుంచి మనకి బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. ఇది వచ్చేసి వైల్పాడు ఫ్రెండ్స్, ఇది వైల్పాడుకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి పాత గుడి చూపిస్తాం చూడండి. మనం రైట్ సైడ్లో కనబడేది వచ్చేసి పాత గుడి, ఇది వైల్పాడులో పాత గుడి. వైల్పాడు నుంచి కొంచెం దూరం వచ్చాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం రోడ్డు అయితే వేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అంతా మొత్తం వేశారు అక్కడ రోడ్లో. ఇది వచ్చేసి మనం కనెక్టింగ్ రోడ్లో కనెక్ట్ చేస్తున్నారు. కనబడేది మొత్తం వచ్చేసి అదే. ఇక్కడ వేసారు ఫ్రెండ్స్ మొత్తం రోడ్డు మొత్తము. ఇక్కడ మనకి కరెంటింగ్ రోడ్లోనే కొంచెం వెళ్ళిపడి నుంచి కొంచెం ముందర వచ్చాక ఇక్కడ అయితే వేస్తున్నారు. ఆ పక్క
కంట హైవే మొత్తం వేశారు, మొత్తం క్లారిటీ చూపిస్తాను ఇంకోసారి వీడియోలో. చింతపడి నుంచి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మనకి హైవే వేస్తున్నారు. పైన బ్రిడ్జ్ ఇది, హై ఫ్లైఓవర్. మనం డైవర్షన్ తీసుకోవాలి, పైకి అయితే వెళ్ళకూడదు. కన్స్ట్రక్షన్ చెప్తానని ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు, అందుకోసం కింద నుంచి చూస్తాను. ఇది వచ్చేసి మనకి సర్వీస్ రోడ్, ఇది పైన వచ్చేసి మనకి హైవే. చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉంది రోడ్ మొత్తం సూపర్ ఉంది. ఇంకా రెడీ అయిపోతే మొత్తం పైన మొత్తం తీసాము ఒకేసారి వీడియో. పనులు మనం తిరుగుతున్నాయి, వాన్ అయితే ఫుల్గా పడతాను, సింపుల్ పడుతున్నాయి. గోపురం ఇప్పుడు హ్యాంగ్ అయిపోతుంది, ఫుల్గా తీయేస్తున్నాం తర్వాత. చూసుకోండి మీరు ఈ రోడ్ మొత్తం పైన ఇంకా వేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వచ్చేసి మనకి హైవే ఇది. ఇప్పుడు వచ్చేసి హైవే లెక్క ఎక్కాము, చూసుకుని మొత్తం ఈ పక్క ఈ పక్క మొత్తం వచ్చేసి మనకి హైవే. చూసుకోవచ్చు ఇది కనెక్టింగ్ రోడ్లో కనెక్ట్ చేస్తారు. ఇది చింతపడి దగ్గర నుంచి కొంచెం ఇక్కడ వచ్చేసి మొత్తం ఫోర్ వే ఇది. వచ్చేసి మళ్ళీ మేము మనము ఓల్డ్ రోడ్ రోడ్ రోడ్కి వచ్చేసాము. ఓల్డ్ రోడ్కి ఇక్కడ మనకి అట్లయితే వెళ్ళిపోతుంది హైవే. చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పైన మిత్తి ఉందని మళ్ళీ ఇలాగ కింద నుంచి వేస్తారు రోడ్డు. ముందర చూపిస్తాను మీకు, ఇలాగైతే వస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఇలాగెళ్ళి మనకి దాంట్లో అయితే కనెక్ట్ అవుతుంది మొత్తం రోడ్డు. పనులు అయితే స్టార్ట్ చేశారు, ఇంకా రోడ్ అయితే వేయలేదు. మన్ను బిల్ని ఎత్తి మొత్తం వేస్తున్నారు. ఇది మనకి పైకి వచ్చేసి మొత్తం బ్రిడ్జ్ ఇది. ఇక్కడ చెరువు ఉంటుందో అక్కడక్కడ బ్రిడ్జ్లు కట్టి కింద నుంచి నీళ్ళు పోయేలాగ చేస్తున్నారు. వచ్చి పైన చూసుకుంటే మొత్తం చూడండి, ఇక్కడ ముందర చూసుకుంటే మొత్తం రెడీ చేసాం చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం సర్వీస్ రోడ్ అయితే వెళ్తున్నాము. ఇది మనకి ఫ్లైఓవర్లోనే కొంచెం భాగం ఇది, మనకి సర్వీస్ రోడ్ సైడ్లో కల్కిరి దగ్గర మొత్తం వచ్చేసి మనకి రోడ్డు కనెక్ట్ చేస్తున్నారు. జేఎన్టీయు కాలేజ్ కల్కిరి. ఇదంతా మనకి జేఎన్టీయు కాలేజ్ దగ్గర, మనకి కల్కిరి దగ్గర చూసుకోవచ్చు. ఈ పక్క రోడ్డు మధ్యలో మనకి చిన్న రోడ్డు అయితే ఉంది, పాత రోడ్డు ఇది. కొత్త దీనిపైన మళ్ళీ మనకి రోడ్ అయితే వేశారు, మనకి పైనుంచి పంపించేశారు, మనకి మళ్ళీ ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ కల్కిరి కాలేజ్ ముందర అయితే వెళ్తుంది రోడ్డు. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ రోడ్ అయితే ఏదైతే వెళ్ళిపోతుంది కల్కిరి ఫ్రెండ్స్ మొత్తము. మనకి రోడ్ వచ్చేసి ఆ సైడ్లో మనకి కల్కిరి దగ్గర రోడ్ అయితే వేశారు ఫ్రెండ్స్. మనకి జేఎన్టీయు కాలేజ్ ఉంటుంది, అక్కడ వచ్చేసి ముందు రోడ్ అయితే వేశారు. అక్కడ నుంచి కొన్ని ముందరకి అయితే వస్తే అక్కడ చెరువు ఉంది, చెరువు కాడ అయితే రోడ్ అయితే వేయలేదు. అది తెలిసి కదిరి కల్కిరిలో మనకి ఫ్లైఓవర్ అయితే వేస్తారు అనుకుంటున్నాను, ఫ్లైఓవర్ వేస్తారని. ఇంకా ఈ పక్కన మనకి చెరువు ఉందని రోడ్ అయితే వేయలేదు, పెంపలేదు మనకి. అది వచ్చేసి మనకి కొంచెం దూరం కనెక్టింగ్ రోడ్లో కనెక్ట్ చేశారు కల్కిరి దగ్గర. ఈ ఓల్డ్ రోడ్ని కనెక్ట్ చేసి అది కనెక్టింగ్ రోడ్డు. కొత్తగా అయితే రోడ్డు ఫ్లైఓవర్ అయితే వేస్తారు. ఇంకా మొత్తం ఇంకా కొంచెం ముందర అయితే వెళ్దాము, క్లియర్ దగ్గర చూపిస్తాం మనకి. ఇలా కల్కిరి దగ్గర కొంచెం ముందర వచ్చాక చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మళ్ళీ కనెక్టింగ్ రోడ్లో కనెక్ట్ చేశారు. ఇక్కడ మొత్తం మనం క్లీన్ చేస్తారు, ఇంకా రోడ్ అయితే వేయలేదు. జస్ట్ మనకి మను తొలి పెట్టారంటే ఇట్లా బ్రిడ్జ్లు అయితే కడుతున్నారు. చూసుకోవచ్చు మొత్తం మను తొలుతున్నారు, ఇంకా ఎటువంటి ప్రాబ్లం స్టార్ట్ చేయలేదు రోడ్డు మొత్తం. మను తొలి మొత్తం సదరం చేసి రోడ్ అయితే వేస్తారు. ఇలా ట్రెండింగ్స్ లేకుండా అయితే డైరెక్ట్గా పెట్టేశారు. ఇది మొత్తం మీకు చూసిన మొత్తం వచ్చేసి చెరువు ఇది, చిన్నది కాలువ. అందుకోసం గ్యాప్ అయితే పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు రోడ్డు. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇది మొత్తం వచ్చేసి ఒక బ్రిడ్జ్ అయితే కడతారు దాని పైన. ఇది మళ్ళీ మనకి వచ్చేసి కనెక్టింగ్ రోడ్డు కనెక్ట్ చేస్తారు. చూసుకోవచ్చు రోడ్డు అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇవ్వండి మళ్ళీ తిరుపతికి 3 అవర్స్ పడుతుంది ఈ ఓల్డ్ రోడ్లో పోతే. మళ్ళీ న్యూ రోడ్లో వచ్చినప్పుడు పోతే దగ్గర దగ్గర 2 అవర్స్లో వెళ్ళవచ్చు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడెక్కడ మిట్ ఉంటే అక్కడక్కడ తగ్గించి వేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి కొత్త మిట్ అయితే దాని పక్కన చూసుకుంటే మనకి తగ్గించేసారు చూడండి మొత్తం. ఇక్కడ డౌన్ వచ్చినప్పుడు వల్ల మనకి హైట్ చేస్తారు, హైట్ డౌన్ మిట్ వచ్చినప్పుడు తగ్గించేస్తారు, తగ్గిస్తారు అంతే. ఇక్కడ చూడండి ఇట్లా ఫ్లైఓవర్ అయితే వస్తుంది పైకి, మళ్ళీ ఇట్లా పైన వచ్చి ఇట్లా కలిసిపోతుంది ఇంట్లోకి ఈ రోడ్లోకి. రోడ్ వచ్చి సూపర్ ఉంది ఫ్రెండ్స్, మనము ఇట్లా పెండింగ్ చేయకుండా స్ట్రైట్గా వెళ్ళవచ్చు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇసుక అయితే తోలినారు, ఇంకా సదరం చేస్తారు. ఇది ఇంకా పైనుంచి ఒక హై ఫ్లైఓవర్ వస్తుంది,
ఇట్లా పైకి వచ్చి ఇక్కడ డౌన్ దిగుతుంది ఫ్లైఓవర్ తీసుకొచ్చి మొత్తం సంగారెడ్డి తోలేశారు ఇక్కడ దగ్గర పిల్లర్ దగ్గర ఉన్నాము ఇది వరకు రోడ్ అయితే మనకి చేస్తున్నారు ఒక తర్వాత అక్కడ చూద్దాం వెళ్ళి ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డు మొత్తం లోపల క్లీన్ చేశారు అంతే ఇక్కడ చూసుకుంటే చెరువు చిన్న చెరువు ఇది అందుకోసం వదిలేశారు ఆ తర్వాత ఇది మొత్తం క్లీన్ చేసుకుంటా మనకి వేసుకుంటా వెళ్తారు రోడ్లు చూడండి మొత్తం ఇది వచ్చి మనకి ఇంకా ముందు తోలి చాలా ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ రోడ్డు మొత్తం మనకి బ్రిడ్జ్ అంత హైట్ చేయాలి దాని హైట్ చేసుకుంటే వెళ్ళాలి రోడ్డుకి దాని హైట్ చేయాలి దాని హైట్ రోడ్డు పీదార్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది పైన మనకి రైల్వే గేటు కింద వచ్చేసి రోడ్లు ఇది వెళ్ళకుండా చేస్తారు ఇంకా హైవే పడింది అనుకో అట్లా రైట్గా వెళ్ళిపోతుంది రైల్వే స్టేషన్ పక్కలో నుంచి రోడ్డు ఈ పీదార్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది పీదార్ ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకొచ్చు మొత్తము పొద్దున్న పొద్దున్న అందరూ కాలేజీకి పోతున్నాం మనము రైడ్ ఇది వెళ్తున్నాము వెళ్తున్నాం ఫ్రెండ్స్ పీదార్ ఇది దగ్గర దగ్గర ఒక 60 కిలోమీటర్స్ కవర్ చేస్తాం మదంపల్లి నుంచి పిల్లల్లో టిఫిన్ తినే కదా వచ్చాం ఫ్రెండ్స్ టిఫిన్ తినేసి వెళ్దాం ఇక ఇది హోటల్ జస్ట్ ఇప్పుడే టిఫిన్ తినేసాము ఇక్కడ నుంచి మనం ఇంకా 60 కిలోమీటర్స్ అయితే కవర్ చేయాలి ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోవాలి ఇది మొత్తం మీకు కనబడే మొత్తం వచ్చేసి పీలియర్ ఇది ఇక్కడ నుంచి చూద్దాము హైవే ఎలా ఉంది మొత్తము ఏ సారా లేదా అని నా డౌటే చూపిస్తాను మీకు నాకు కనబడితే యావత్ తిరుపతి నుంచి వేసుకొని వస్తున్నారేమో నా డౌట్ ఇక్కడ నుంచి చూస్తే తెలిసిపోతుంది మనకి పిల్లర్లో వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ పక్కల నుంచి అదే రైస్ సిటీ రోడ్డు ఉంది కదా అక్కడ నుంచి వచ్చింది ఫ్లైఓవర్ ఇక్కడ మొత్తం క్లీన్ చేశారు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు ఇంకా ఎప్పుడైతుందేమో ఇది ఇలా చూసుకుంటే ఇక్కడ చేసి క్లీన్ చేస్తాను చూడండి పీదర్ నుంచి తిరుపతి వరకు క్లీన్ చేసి వేయిల్ల రోడ్డు ఇంకా స్టార్ట్ కూడా చేశారు ఇప్పుడిప్పుడే ఎప్పుడవుతుందేమో ఇది మొత్తం అదే ఫ్రెండ్స్ ఇంకా క్లీన్లోనే ఉంది ఇది రోడ్డు క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి పైన పైన క్లీన్ చేసి పెట్టారు ఈ పక్క రోడ్డుకి ఇంకా ఎటువంటి రోడ్డు అయితే స్టార్ట్ చేయలేదు బైప పీలర్ దగ్గర కొంచెం వేశారు అంతే మనకి పీలర్ నుంచి తిరుపతి వరకు ఇంకా రోడ్ అయితే క్లీన్ చేస్తూనే ఉన్నారు చూడండి ఇక్కడ సైడ్లో మొత్తం వచ్చేసి క్లీన్ చేసేసారు ఈ సైడ్ ఈ సైడు అక్కడక్కడ అక్కడక్కడ క్లీన్ చేస్తూ వస్తున్నారు ఇంకా టైం అయితే పడుతుంది చాలా అక్కడ ముందర చూసుకుంటే ఇంకా రోడ్డు అయితే వేశారు చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్తే హైవే వేసుకుంటా వెళ్తున్నారు ముందులంతా గుంతలు మొత్తం క్లీన్ చేసుకుంటా ఇంకా మదంపల్లి నుంచి పీలర్ వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోజు ఈ తిరుపతి నుంచి పీలర్ నుంచి తిరుపతి వరకు అంతగా ఇది లేదు అదేపోతే ఏమైనా ఏమైనా వేస్తారేమో తెలుసు ఇలా కొంచెం ముందర వచ్చే వరకు చూస్తే మనకి ఇక్కడ అయితే రోడ్డు అయితే వేస్తున్నాం చూడండి మొత్తం ముందంత తోలినారు ఇప్పుడు రాడ్ స్టార్ట్ చేస్తారు ఇదే కనెక్టింగ్ రోడ్ నుంచి కనెక్ట్ చేస్తారు ఈ రోడ్డుకి ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి మన కనెక్టింగ్ రోడ్ ఇది వచ్చేసి ఓల్డ్ హైవే ఇది వచ్చేసి పైన వచ్చేసి మన కొత్త హైవే ఇది చూసుకోవచ్చు ఇంకా ఎలా ఉంది ప్రాసెస్ మీకే తెలిసిపోతుంది కదా ఇంకా మధ్యలో గ్యాప్ పెట్టారు అలాగే మళ్ళీ అక్కడ స్టార్ట్ చేశారు అలా ఉంటాయి ఈ రోడ్డు ఇంకా చేసే వరకు లేట్గా అవుతుంది మొత్తము కనెక్టింగ్ రోడ్లో కనెక్ట్ చేస్తారు ఇలాగైతే ఉంది రోడ్డు మొత్తము మనకు వచ్చేసి పీలర్ నుంచి మనకి బాగరాపేట వరకు అయితే రోడ్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇది ముందు మొత్తం వచ్చి తోలి అదే సుద్రం చేసుకుని వెళ్తున్నారు ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు ఉన్నాయో అక్కడక్కడ గ్యాపులు పెట్టేసి ముందు వేసుకుని వెళ్తున్నారు ఇక్కడ చూసుకుంటే మొత్తం జేసీబీ మొత్తం క్లీన్ చేసింది చూడండి ఇలాగ నేను బాగరాపేట వరకు వెళ్ళాను బాగరాపేట వల్ల వెళ్తే చూస్తే మనకి మొత్తం సుద్రం చేస్తున్నారు రోడ్ అంతే ఎంతమంది కన్స్ట్రక్షన్ చేయలేదు
ఫ్యామిలీకి మనము తిరుమల దగ్గర వచ్చేసాము. శ్రీ విద్యానికేతన్ కాలేజ్ దగ్గర ఉన్నాము, మోహన్ బాబు కాలేజ్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి మనము డైరెక్ట్గా పాస్పోర్ట్ ఆఫీస్ కడిగి వెళ్ళాలి, లేకపోతే పాస్పోర్ట్ ఆఫీస్ కడిగి వెళ్ళాలి. చూడండి, మొత్తం వచ్చేసి శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఇది. ఈ ఒక్క సైడ్లో మొత్తం కనబడే మీకు వచ్చేసి పీజీసీవి హాస్టల్లో పీజీలో మీకు కనబడే మొత్తం అంతా కాలేజే ఇది. లాస్ట్ వరకు ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. అది NS-71 వచ్చేసి పీదర్ నుంచి బాగరపేట వరకు క్లీన్ చేస్తున్నారు. రోడ్డు అయితే వేయలేదు, ఇంకా బాగరపేట టౌన్ వరకు అయితే క్లీన్ చేశారు. అంటే మళ్ళా బాగరపేట ఘాట్ మొత్తం మేము క్లీనించలేదు. ఏమైనా రోడ్డు అయితే మెడల్ చేస్తారని తెలుగు అక్కడైతే చేశారంతే. నా దగ్గర దగ్గర ఒక వరకు 2 ఇయర్స్ పట్టచ్చు మళ్ళీ రోడ్డు రెడీ అయ్యేవరకు. ట్రైన్ అయితే వస్తాను ఫ్రెండ్స్, అందుకోసం మనకి గేట్ అయితే వేశారు. ట్రైన్ వచ్చేవరకు మంచి ట్రాఫిక్ జామ్ ఉందో, మొత్తం మంచి అంబులెన్స్ కూడా అడుగు దిగింది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయించడండి. ఇక్కడ కింద నుంచి అండర్గ్రౌండ్ రూట్ ఉంది, మనకి వెళ్ళిపోవచ్చు కాలంటే లోపలికి. వెల్కమ్ టు తిరుపతి. తిరుపతి వచ్చేసి ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఉందంటే మనకి డెస్టినేషన్కి. చూపిస్తాను మీకు పాస్పోర్ట్ ఆఫీస్ మొత్తము లోపల దగ్గర కెమెరా అలౌ చేయలేము, చూపిస్తాను చెప్తాను. పుత్తూరు 39, తిరుపతి తిరుమల 31. ఇదంతా మనకి శ్రీ యూనివర్సిటీ ఫ్రెండ్స్, అదే కనపడతాను ఇక్కడ శ్రీ యూనివర్సిటీ. లెఫ్ట్ సైడ్లో కనపడేది మొత్తం వచ్చేసి మనకి ఎస్వీ యూనివర్సిటీ ఇది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. ఇప్పుడు వచ్చేసి మనం రైల్వే హాస్పిటల్ రూట్లో అయితే వెళ్తున్నాము. రైల్వే హాస్పిటల్ స్విమ్స్ తిరుపతిలో పాస్పోర్ట్ ఆఫీస్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పాస్పోర్ట్ అప్లై చేశాము ఎంక్వైరీకి. హెవీ ట్రాఫిక్ ఫ్రెండ్స్ మొత్తము. మా ఫ్రెండ్కి లెఫ్ట్ పెడతా లేదు ఫ్రెండ్స్, రైట్ చెప్తా, లెఫ్ట్ చెప్తా, లెఫ్ట్ రైట్ చెప్తా. ఆడ గంగమ్మ టెంపుల్ ఫ్రెండ్స్ అది పిల్ల, అది ఇక్కడ వచ్చేసి రైట్కి పోవాలి. ఈ గూగుల్ మ్యాప్స్ అంతా మనకి తిప్పి 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 పెట్టేస్తాను ఫ్రెండ్స్. స్ట్రైటా ఇలాగ మనము పైకి వెళ్తే మనకి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. కిందకి వెళ్తే ఈ పక్క ఈ పక్క ఏమో రెండు కలర్ కలర్గా పెయింటింగ్ అయితే వేసారు, సూపర్ ఉంది చూస్తుంటే. ఇక్కడ ఏమో తిరుపతి వచ్చేసి మనకి ఎండ అయితే ఫుల్గా ఉంటుంది ఇప్పుడు చూసినా. ఇక్కడ మనకి సుజుకి షోరూమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి ల్యాండ్ మార్క్ పెట్టుకోండి, సుజుకి షోరూము. దాని పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి.
ఇదే ఫ్రెండ్స్ మనకి పాస్వర్డ్ ఆఫీస్ ఇక్కడ మీకు కనబడేది వచ్చేసి పాస్వర్డ్ ఆఫీస్ ఇది ఇక్కడ కొంచెం పనిని చూసుకొని ఇక వెళ్ళేద్దాం అందరం వెళ్ళికి వచ్చిన పని అయిపోయింది ఇక్కడ పైన వచ్చేసి మనకి గరుదవారది ఫ్రెండ్స్ ఇది పైన తిరుచందూరుకి అది వెళ్తుంది తిరుపతి మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తున్నాము చూసుకొచ్చి ఫ్లైఓవర్ ఎలా ఉందో ప్రతి ఫ్లైఓవర్కి మూడు అమలు అయితే పెట్టారు చూడండి వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి హీ స్మైలింగ్ బై బై సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రైడ్ విత్ అబ్దుల్.